हाय फ्रेंड्स, वेलकम टू मगुवा ट्रेंड्स। सिंपल गा तोटकोर राइस एला चेसुकोवालो चूद्दाम। ओनली राइस कुकर लोने गैस पीत पन लेकुंडा एला चेसुकोवालो चूद्दाम। मनमु मुंदुगा नोनी गानी वेन्न गानी वेसी जीलकर्र वेसी इला कट चेसुकुन्न तोटकोरनी वेसुकुन्नामु। ई तोटकोरनी मग्गिंचुकुंदाम मूत पेट्टी। ఇది కొంచెం మగ్గింది, మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి వేస్తున్నాను। అల్లం వెల్లుల్లి వేసి బాగా కలిపేసుకొని దీనిలో టమాటా ముక్కలను మిక్సీ చేసి వేసుకుంటున్నాను। ఇలా అయితే బాగా రైస్లో కలుస్తుందని రెండు టమాటాలు తీసుకొని వేసుకున్నాను। తోటకూర ఒక కట్ట తీసుకున్నాను। 2 కప్స్ రైస్ తీసుకున్నాను। దీనిలో మనము పసుపు కారం వేసుకున్నానండి, సంబార్ కారం వేసాను। ఇట్లాంటి వాటికి అదే బాగుండిద్ది, గుడ్డు కారం ఓన్లీ నాన్ వెజ్కి బాగుండిద్ది। సంబార్ కారం వేసుకున్నాను। దీనిలో ఇప్పుడు పెసరపప్పు బియ్యం కడిగించుకొని 1:2 క్వాంటిటీలో బియ్యం 1 2 కప్పులు కదా, 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాను। వేసుకొని కడిగి దీనిలో వేసుకొని కలుపుకున్నాను। తోటకూర పట్టిద్ది దానికి, తోటకూర టమాటా రసం దానికి పట్టిద్ది। మూత పెట్టేసుకొని కాసేపు ఉంచినాక దానికి సరిపోయే ఎసురు పోసుకుంటున్నాము। 2 కప్స్కి 4 కప్స్ వాటర్ పడతాయి, 2 కప్స్ బియ్యం కదా 4 కప్స్ వాటర్ పడతాయి। పోసుకొని నేను ఇట్లా ఉప్పు యాడ్ చేస్తున్నాను। నేను సాల్ట్ ఎక్కువ వాడకుండా కల్లుప్పు ఎక్కువ వాడతానండి, మంచిదని కల్లుప్పు యాడ్ చేశాను। ఇప్పుడు మూత పెట్టి కలిపి బాగా మూత పెట్టి ఉడికించుకుందాము। తోటకూర హెల్త్కి చాలా మంచిదండి, అన్ని ఐరన్ మినరల్స్ అన్నీ ఉంటాయి కదా। ఇది కొంచెం ఉడికినాక ధనియాల పొడి వేసుకుంటున్నాను। మన ఇష్టం అండి, మనకు నచ్చిన గరం మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు। నేను దాల్చిన చెక్క, ధనియాల పొడి అవి పొడి చేసిన మసాలా వేసాను। వేసి కలిపేసి ఇంకొంచెం పిన్ను పడే వరకు ఉంచుకుందాం। పిన్ను పడిందండి, మనకి తోటకూర రైస్ రెడీ అయింది। చివరగా జీడిపప్పుతో గార్నిష్ చేశాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।